ఆదేశ శ్రీనివాస్ గారు. సభ ప్రారంభం అయినప్పటి నుండే బీఆర్ఎస్ పార్టీకి చర్చలో పాల్గొన్న ఆసక్తి ఉన్నట్టు లేదు అధ్యక్ష. ఈరోజు సభ ఇంత అర్థవంతంగా గత ప్రభుత్వ పనితీరుపైన బడ్జెట్లో వాళ్ళకి అవకాశం, మీరు హాఫ్ అన్ అవర్ అంటే వాళ్ళు 1 అవర్ అన్నారు, మీరు 1 అవర్ ఇచ్చినా వారు మాట్లాడడంలో రాజకీయాల కోసం మాట్లాడిన తప్ప మరొకటి కాదు. మరి ప్రారంభంలో చూసిన అధ్యక్ష, ఎందుకంటే ఈ సభ ద్వారా ప్రజలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, సభ కోరం ఉన్నప్పటికీ అప్పటి సభ సభలో పార్లమెంట్ అధ్యక్ష మంత్రిగా ఉన్నటువంటి వారు ఇక్కడ కౌంట్ చేస్తున్న అధ్యక్ష మమ్మల్ని. మేము ఉన్నాం ఇక్కడ 18 మంది ఉన్నాము, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కోరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కావాలని మొదలే సభను బదనం చేద్దామని బయటకు పోయారు అధ్యక్ష. మీరు వచ్చిరు సభ నడుపుతున్న తీరులో నేను గమనిస్తున్న అధ్యక్ష, ఆ తెర చాట్ నుంచి ఇట్లా చూస్తూ పిల్లలు చూసినట్టుగా సభ జరుగుద్దా వాయిదా పడుద్దాన్ని. మీరు సభ జరిపినట్టు మొదలుపెట్టినాక మళ్ళీ వచ్చిరు అధ్యక్ష, నేను చూడు అధ్యక్ష, అబద్ధం కాదు, పిల్ల చేష్టలు ఇట్లా చూస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు బయటకు పోవాలని చెప్పని సభ ప్రారంభం కావాలని వాళ్ళకి ఏమైనా పెళ్లిళ్ళు ఉన్నాయన్నారు అధ్యక్ష, మీరు కూడా విన్నారు పెళ్లిళ్ళు ఉన్నారు ఫంక్షన్లు అని చెప్పారు అధ్యక్ష. వాళ్ళు కావాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాకట్టే ముందు బీసీ సంక్షేమ శాఖ మాధ్యులుగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే వారిని కూర్చోమంటారు, వారిని మిమ్మల్ని చైర్ని పట్టుకొని ఓయ్ ఓయ్ అంటున్నారు అధ్యక్ష. మీరు చూడండి, ఓయ్ ఓయ్ అంటారు, ఇది ఇదేం సంప్రదం. ఇంకా వాళ్ళ రాజ్యం ఉన్నది అనుకుంటారు అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి వారు మాట్లాడినటువంటి మాటలు నిన్న నల్గొండ సభలో అహంకారం దురహంకారం దురహంకారము దురహంకారం అధ్యక్ష, రెండు చెప్తున్నాయి ఇక్కడ. దురహంకారంతో మాట్లాడుతూ దురహంకారంతో మాట్లాడుతూ ఇది పద్ధతి కాదు అధ్యక్ష. నేను నల్గొండ సభలో గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని వారు మాట్లాడిన మాటలు తీరు ఏమున్నాయి అధ్యక్ష? ఈరోజు ప్రజలందరూ కూడా చిత్కరించి మీ నియంత్రణతో పోకడ్లు, మీ దురహంకారం పట్టుకొని మేము ప్రజలు పక్కన పెట్టి 2 మాసాలు కాలేదు, ఇంకా మీ అధికారుల నుంచి చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడే అధ్యక్ష, అవి సభలోకం రారు అర్థవంతం. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు రావాలి, వారు సలహాలు ఇవ్వాలి, అనుభవజ్ఞులు చెప్పని, కానీ వీల్ చైర్లో సానుభూతి పొందడానికి కోసం మాత్రం ఈరోజు నల్గొండకు వెళ్ళి ఈరోజు మాట్లాడిన కూడా ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. నిన్నటి రోజు వారు మాట్లాడిన తీరు, మొన్నటి రోజు మాట్లాడిన తీరు, ఈరోజు వారి యొక్క ఆలోచన విధానం మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అనేటువంటి మాట సందర్భం చెప్తూ మా జిల్లాకు సంబంధించి నేను ఒకటే విషయం అడుగుతున్నా అధ్యక్ష, 10వ ప్యాకేజ్ పూర్తి అవుతుంది, 11వ ప్యాకేజ్ పూర్తి అవుతుంది, 9వ ప్యాకేజ్ అపరిమాణం పూర్తి కలదు అధ్యక్ష. కానీ ఇక్కడ మాత్రం వారు మా జిల్లాకి ఇంత అభివృద్ధి చేసామని చెప్తున్నారు. మా దగ్గర ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శ్రీపాద సాగర్ వారి పేరుంది ప్రాజెక్టులో హరీష్ రావు నీలం మంత్రి హోదాలు వచ్చి 176 కోట్లతో పునాది వేసింది అధ్యక్ష, 6 ఏళ్ళైనా పూర్తి కలదు అధ్యక్ష, కుడి ఎడమ కాలు. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు పీసీసీ అధ్యక్షులు వచ్చిన తర్వాత ఇప్పుడు పనులు కావాలంటే వారు ఆదేశాలు ఇచ్చి పనులు చేయమని, కలిగొట్ట సురం ప్రాజెక్టు, మరిపెల్లి ప్రాజెక్టు, లచ్చపేట ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాజన్ సిరిసిల్ల జిల్లాలో అప్రమాణ ప్రాజెక్టును పట్టించుకోలేరు. ఈరోజు శ్రీపాదసాగర్ ప్రాజెక్ట్ పట్టించుకో, వాళ్ళు ఈరోజు గొప్ప చెప్తున్నారు అధ్యక్ష, గండి గౌరవేలు ప్రాజెక్టు 500 కోట్లు కావాలి ఇంకా అధ్యక్ష, ఏదో ట్రయల్ రన్ అయిందని గొప్ప చెప్తున్నారు, మలకపేట ట్రయల్ రన్ అయిందని గొప్ప చెప్తున్నారు కేటీఆర్ గారు, అవన్నీ కూడా వాళ్ళ ఆర్థికంగా ఎదగటాని కోసం చేసేటువంటి కార్యక్రమాలు జరిగిన తప్ప నిజంగా రైతులకు ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదు అధ్యక్ష. మీరు అప్రమాణానికి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా మీరు ఎండ టెండర్లు ఇస్తున్నారు, అసలు అప్రమాణం ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి అధ్యక్ష? ఇక మలకపేట నుంచి పైకి వెళ్ళాలి, కానీ ముఖ్య ఎక్కడ ఉందంటే ఇలా ఉందన్నట్టు 10వ ప్యాకేజ్, 11వ ప్యాకేజీ మీరు నీళ్ళు ఇచ్చిన చెప్పి గొప్ప చెప్తున్నారు అధ్యక్ష. ఈయన అసమర్థత వల్ల అసలు 9వ ప్యాకేజీ అప్రమాణం ఎందుకు పూర్తి కాలు సమాన్ చెప్పాలి? ఎల్ఎంపీఎల్ ప్రాజెక్ట్ ద్వారా వేరే నియోజకవర్గం నీళ్ళు ఇవ్వడం ఎందుకు విఫలమని చెప్పాలి? ఈరోజు బలహీన వర్గాల మంత్రిని పట్టుకొని, గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా వీళ్ళు మాట్లాడిన మాటలు సరైనది కాదు. అసలు వాళ్ళకి ఈరోజు చర్చలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది, మొదట్లో కోరం ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటిది. దీన్ని మేము ఈరోజు వారి యొక్క ఆలోచన విధానం దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి సందర్భం కోరుతున్నాం. ఈరోజు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు నిన్ననే వారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినారు, ఈరోజు వారు మాట్లాడితే వారిని అంటే ఎవరు మాట్లాడినా ఎదురు దాడి చేసేటువంటి సంస్కృతి ఇది సరైనది కాదని మాట సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్షా.